నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. జాతీయ రహదారి వద్ద గల రెయిన్ ట్రీ పార్క్ లో ఆజాదిక అమృత్ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు 100 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీని చేపట్టారు. ఎందరో అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు ఐజేఎంలోని రెయిన్ ట్రీ పార్క్ లో ఆజాదిక అమృత్ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం 100 మీటర్ల జాతీయ పతాకం చేపట్టి బాది ప్రదర్శన జరిపారు. ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య, ఐజేఎం ప్రతినిధి జీపీవి నరసింహంతో పాటు రెయిన్ ట్రీ పార్క్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 75 ఏళ్ల భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వాడవాడలా వైభవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పం మేరకు ఆజాదిక అమృత్ మహోత్సవాలలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటాలని వారు సూచించారు. బోలో స్వతంత్ర భారత్ కి జై, బోలో స్వతంత్ర భారత్ కి జై, బోలో స్వతంత్ర భారత్ కి జై, మహాత్మా గాంధీ కి జై. బాబు అందరు చెప్పండి. మన అమరవీరులు ఎన్నో త్యాగాలు చేస్తే ఈ స్వాతంత్రం ఈరోజు మనకు వచ్చింది. I wish everyone a very very happy Independence Day and very very happy Azadi Ka Amrit Mahotsav. Thank you. Urulandariki mana Rain Tree Park vasulandariki kuda Azadi Ka Amrit Mahotsav subhakankshalu. Bharatam sada vardhillali sanatana dharmam sanatanam ayur aarogyalato bharatiyulandaru samananga సకల ఐశ్వర్య సంపదాలతో వర్ధిల్లాలి. దేశ ఉచ్చార హే హమారా ఝండా ఉచ్చార యే ఇస్లీ హమ్ యే రెయిన్ ట్రీ పార్క్ కా ఫ్రీడమ్ యాత్రా కర్తే హే ఔర్ ఇస్కో హమ్ వెల్కమ్ కర్తే హే ఇస్ తరఫ్ తో అగర్ హోగా తో భారత్ కా శాన్ మాన్ ఉచ్చా రహేగా. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు జాతీయ పతాకాలతో నగరంలో భారీ సైకిల్ యాత్రను చేపట్టారు. 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గుంటూరు ప్రజలు పండగ వాతావరణంలో జరుపుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు సూచించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవాలను ఘనంగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నగరంలో సైకిల్ యాత్ర చేపట్టారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సైకిల్ ర్యాలీని ప్రారంభించగా కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, ఇతర అధికారులు, విద్యార్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుజనగుళ్ల వద్ద ప్రారంభమైన సైకిల్ యాత్ర కొరిటపాడు, లక్ష్మీపురం మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం వరకు సాగింది. పిల్లలు పెద్దలు త్రివర్ణ పతాకాలను చేతబట్టి మాతరం వందే మాతరం అంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా సైకిల్ ర్యాలీని సాగించారు. ఆజాదిక అమృత్ మహోత్సవాల స్ఫూర్తిని భావితరాల్లో నింపే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్రను చేపట్టినట్లు ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. రేపు మనకి ఆగస్ట్ 15 కార్యక్రమం కూడా మనకి నగరపాలక సంస్థ తరఫున ఎన్టీఆర్ స్టేడియం నందు కూడా జరుగుతుంది. అందులో కూడా మనకి అందరూ పాల్గొనవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు మనం అంత ఒక పండగ వాతావరణంలో విజయవంతంగా అన్నీ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 14 రోజులు అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా 15 రోజుల్లో
ఒక భాగంగా ఈ రోజున సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది గుజనగొల్ల నుంచి గుజనగొల్ల సెంటర్ నుంచి మన ఎన్టీఆర్ స్టేడియం వరకు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు మీదుగా నిర్వహిస్తున్నారు. దీనిలో వందలాది మందిగా విద్యార్థులు పాల్గొన్నారు. అలానే మా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికీ రోజుకి ఒక కార్యక్రమం చొప్పున ఈ రోజున 14 రోజులకు 14 కార్యక్రమాలు జరిగినాయి. రేపు 15వ రోజున రేపు జెండా వందన కార్యక్రమం మా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నది. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం ఎంతగానో దోహదపడుతుందని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు స్వామి జ్ఞానప్రసన్న తెలిపారు. ఈ మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆదివారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రెయిన్బో బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుండడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా స్వామీజీ తెలిపారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా తలసేమియా బాధితుల సహాయార్థం నిరంతరం రక్తదాన శిబిరాలు కొనసాగిస్తామని డాక్టర్ నవీన్ తెలిపారు. అంటే 75 సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి నిండిన సందర్భంగా చేసుకుంటున్న ఈ పండుగలో సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో ఒక విధంగా నిజంగా ఉత్సవలాగే జరుపుకుంటున్నారు. అయితే జెండాలు పెట్టుకోవడం ఇవన్నీ సహజంగా దేశం మీద ఉన్న భక్తిని ఈ విధంగా కూడా చాటుకుంటున్నారు. ఈ ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు తరఫున మా సేవకులు అలాగే సిటీలో ఉన్న చాలామంది సహకారంతో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంపు రెయిన్బో బ్లడ్ బ్యాంక్ ద్వారా జరుగుతుంది. కారణం ఏంటంటే వారు కూడా మాలాగే అంటే మాకు తెలిసిన వరకు మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. అలానే తలసీమియా పేషెంట్స్కి కూడా వారు వీలైన వరకు సహకారం అందిస్తూ ఉన్నారు. తలసీమియా పిల్లలకి ఫ్రీగా డొనేట్ చేయమని బ్లడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకి పేదవాళ్ళకి కూడా మనము మినిమం ఈ టెస్టింగ్ ఛార్జెస్ తీసుకొని మనం బ్లడ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పటివరకు ఏంటంటే బ్లడ్ కొరతతోటి చనిపోవడం చాలా చూస్తున్నాం అన్నమాట. అట్లాగే సో భవిష్యత్తులో కూడా మేము ఎవరికైనా సరే ఆపదలో ఉంటే కనుక తప్పకుండా మా బ్లడ్ బ్యాంక్ మీరు వస్తే కనుక మేము తప్పకుండా మా సర్వీస్ అనేవి మేము సేవలు అనేవి అందిస్తామండి. థ్యాంక్ యూ అండి. ఫార్మసిస్ట్ ముంజంపల్లి శివకుమార్ కు భారత్ స్వాతంత్ర వజ్రోత్సవ పురస్కారం లభించింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరుల చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. గుంటూరులో హర్ ఘర్ దినంగా కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. 32వ డివిజన్లో కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేశారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యువత దేశాభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు హనుమంతరావు శర్మ సూచించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కడి బాధ్యతతో ప్రతి ఇంట జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇందువల్ల ఇక్కడ ఇంకా తెలియజేయటం ఏమనగా స్వాతంత్ర పోరాటానికి ఎంతోమంది మహానుభావులు పోరాడి స్వాతంత్రం కోసం పోరాడి అశువులు బాశారు. వారందరూ మహానుభావులకి అందరికీ శిరసు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాత బస్టాండ్ కూడలిలోని ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్ర షోరూమ్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మేనేజర్ అనిల్ సతీష్ ఆధ్వర్యాన శని ఆదివారాల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు సాగాయి. శనివారం కొత్తపేట ఎస్ఐలు మధుభవన్, శ్రీనివాసరావు హాజరయ్యారు. అలాగే ఆదివారం విద్యుత్ శాఖ ఐఏ మురళి, వ్యాపారవేత్తలు కింగ్ శ్రీను, కుమార్ హాజరయ్యారు. ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 15 వరకు వస్త్రాలపై 75% వరకు తగ్గింపు ప్రకటించారు. ఆఫర్లను వస్త్ర ప్రియులంతా సద్వినియోగం చేసుకోవాలని అతిథులతో పాటు అనిల్ కోరారు. ప్రత్యేకంగా 13, 14, 15 అనే 3 రోజులు కూడా స్పెషల్ ఆఫర్స్ ప్రొవైడ్ చేశాము. ఆ ఆఫర్స్ ఏంటంటే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కాబట్టి ఆర్ఎస్ బ్రదర్స్ తరఫున 75% డిస్కౌంట్స్ పెట్టాము. స్పెషల్ శారీస్ ఉన్నాయి, వాటికి మనకి 150 రూపాయలకి శారీ ప్లస్ హ్యాండ్ పౌచెస్ అనేది పెట్టాము.
అలాగే అన్ని బ్రాండ్స్లో బ్రాండెడ్స్లో బై వన్ గెట్ వన్ బై టూ గెట్ వన్ ఫ్లాట్ 50% ఫ్లాట్ 30% అలా అప్ టు 75% వచ్చే తరుణంలో డిస్కౌంట్స్ పెట్టాము. ఈ 3 డేస్ కస్టమర్స్ వినియోగించుకోవాల్సిందిగా గుంటూరు నగర ప్రజలకి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. పొన్నూరు రోడ్ అంజమన్ పాఠశాల ఆవరణలో ముస్లిం స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంచారు. ఆవాస్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ముస్లిం సమరయోధులు తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేశారని ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్, ఆవాస్ రాష్ట్ర కన్వీనర్ చిస్టి అన్నారు. బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన 150 మంది ముస్లిం సమరయోధుల ఫోటోలను, వారి త్యాగాలను ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచామన్నారు. 2 రోజుల పాటు అంజుమన్ పాఠశాల ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను అందరూ తిలకించి ముస్లిం సమరయోధుల పోరాటాన్ని తెలుసుకోవాలని నసీర్ అహ్మద్ చిస్టి కోరారు. దేశవ్యాప్తంగా జరగాల్సిన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆవాజోడు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 155 చిత్రాలని ఇక్కడ మన వాళ్ళు నిర్వహించారు. ఆ చిత్ర ప్రతి వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటోల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి. ఈ ప్రజలు ఈ ఎగ్జిబిషన్ రేపు కూడా ఉంటుంది అంటున్నారు నిర్వాహకులు. కాబట్టి గుంటూరు పట్టణ ప్రజలు, యువకులు, పిల్లలు, పెద్దలు కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చేసి మన కోసం, మన స్వాతంత్రం కోసం, మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించినటువంటి ఆ పోరాటాల్లో పాల్గొన్నటువంటి ఈ మహానుభావుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఈ దేశంలో దేశ స్వతంత్ర సంగ్రామంలో కులము, మతము, ప్రాంతము అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా దీంట్లో పాలు పంచుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ముస్లింను దేశద్రోహులుగా చిత్రీకరించేటటువంటి కొంతమంది సంస్థలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు గాంధీని చంపిన గాడ్సే వారసులుగా ఉన్నారు. అలాంటి వారు దేశభక్తి పాఠాలు వల్లుతున్నటువంటి నేపథ్యంలో వచ్చే తరానికి ముస్లింల యొక్క ఏదైతే త్యాగాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ముస్లిం స్వాతంత్ర సమరయోధులు అని చెప్పి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని చేపట్టాము. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. క్యాన్సర్ వ్యాధి కారణాలు, చికిత్స అప్రమత్తపై ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్ర కుమార్ నాగిశెట్టి అవగాహన కల్పించారు. ఫాస్ట్ ఫుడ్, కల్తీ ఆహారం వల్ల క్యాన్సర్ వ్యాధికి ఎక్కువ మంది గురవుతున్నారని చెప్పారు. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు సహజసిద్దమైన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ను నివారించవచ్చని తెలిపారు. తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే తగు చికిత్స ద్వారా నయం చేయవచ్చని, క్యాన్సర్ వచ్చిన వారికి మానసిక దృఢత్వం చాలా అవసరమని వివరించారు. స్మోకింగ్ ఆల్కహాల్ రెండు ఉంటే ఇంకా ఎడిక్టివ్ అన్నమాట. రెండు కలిపి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. మరి చాలా మంది మా ఇంటి దగ్గర చాలా మంది రోజు 30 ప్యాకెట్లు తగ్గట్టు వాడికి ఏం రాలేదు, మరి బాగానే ఉన్నాడు కదా అని అనుకుంటారు. సో ప్రతి మనిషికి ఒకటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఒకలాగే ఉండదు. సో ఒక ఇప్పుడు ఒక దెబ్బ తగిలితే ఒకరికి 4 రోజులు పడుతుంది, ఒకరికి 10 రోజులు పడుతుంది. ఇద్దరు ఒకటే లెవెల్ ఆఫ్ ఇంజురీ అయినా కూడా ఒకరికి డిఫరెంట్ గా ఎందుకు హీలింగ్ ఉంటుందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బాడీలో ఉంటుంది. తెలుగు యువత ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవాలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి, టీడీపీ నాయకులు మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగానే దేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని సందర్భంగా సాయి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ వైభవంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకొని పెద్ద ఎత్తున జాతీయ గీతాలాపంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు యువతగా నవ సమాజ నిర్మాణానికి ఎందరో మంది స్వాతంత్ర సమర యోధుల పోరాట ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వరాజ్యం. కాబట్టి వారి యొక్క త్యాగధనుల త్యాగాలను స్మరించుకుంటూ వారి యొక్క ఆశయ సాధనలో తెలుగు యువతగా మేము కూడా చైతన్యవంతమై ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా నవ సమాజ నిర్మాణానికి తెలుగు యువత నడుం బిగుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం.